చిత్తూరు జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చిత్తూరు పార్లమెంట్ మహిళా మోక్ష అధ్యక్షురాలు నీతి చౌదరి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు పోషక అభియాన్ అనే కార్యక్రమాన్ని ఈ నెల 8వ తేదీ నుండి 14వ తేదీ వరకు జరిగే అంగన్వాడీ సెంటర్లను తనిఖీ చేసి పిల్లలకు పౌష్టిక ఆహారం అందిస్తున్నారా లేదా అనేది పరిశీలిస్తామని తెలిపారు. చిన్నపిల్లల ఎదుగుదలకు మంచి ఆహారం అందించే దిశగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, పిల్లల తల్లిదండ్రులకు సిబ్బందికి అవగాహన కల్పిస్తామని అన్నారు. భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు పోషణ్ అభియాన్ అనే కార్యక్రమం నిర్వహించబడుతుంది. ప్రతి జిల్లాలో ప్రతి విలేజ్లో ఉండే అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించి అక్కడ పిల్లలకి సరైన పోషణ లభిస్తుందా లేదా పోషణ పెడుతున్నారా లేదా అనే దాన్ని మేము ఖచ్చితంగా ప్రతిరోజు 8 నుంచి 14 తేదీలో విజిట్ చేసి అది కార్యక్రమం సక్రమంగా జరుగుతుందా లేదా అనేది పరిశీలిస్తాము. ఇది 100% కేంద్ర ప్రభుత్వం భరిస్తున్న పోషణ అభియాన్ అండి. దీనిలో రాష్ట్ర పార్టీకి ఏమాత్రం ఇది లేదు. కాబట్టి మేము అక్కడికి వచ్చి పిల్లలు హెల్తీగా ఉన్నారా లేదా, ఇది హెల్తీ చైల్డ్ హెల్తీ బాయ్ హెల్తీ గర్ల్ అనే ఒక కార్యక్రమం ద్వారా మేము మీ ముందుకు వస్తున్నాము. ఇది మహిళా మోర్చా దీనిలో ఆధ్వర్యంలో జరుగుతుంది. కావున ఈ రానున్న 2024లో బీజేపీ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. దానికి మేము 100% కృషి చేస్తాము. జిల్లాలోని మహిళలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అందరూ ముందుకు వస్తున్నారు. భారతీయ ఇప్పుడు రెండు పార్టీలని చూసేసారు, తెలుగుదేశం పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ఇంకా బీజేపీ పార్టీ అండి. ఖచ్చితంగా 2024లో బీజేపీ జెండా రెపరెపలాడుతుంది.